జెమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పంట పొలం మోటార్ పైపులు కాలిపోయాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎకరంన్నర వారి కరెంటు వైర్లు పైపులు కాలిపోయాయని సుమారు 80,000 రూపాయల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలో మంటలు పండి మేము ఎకరన్నర మగవారి కుప్పలు కాలిపోయినాయి. అది అంటుపెట్టింది తెలియదు మనకు. కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది అని అంటారు, అది కూడా మనకు తెలియదు. ఏది మన ఇక్కడ మంటలు లేస్తానే అనేప్పుడు మేము ఇంటికి అంచెల్లి ఇక్కడ గురికొచ్చే వరకు అంటుకుంది. ఎకరన్నర పొలం మగవారి 40 బస్తాల వాటి వరకు నష్టపోయినాం. నువ్వు ఎట్లా కరెంటు బాయ్ పైపులు వైరు కాలినాయి, బాయిలో దుబ్బినాం. మొత్తం ఇక్కడ బాగానే నష్టం జరిగింది. సుమారు దాదాపు ఒక 80-70 ఎకరాల వరకు గడ్డి, అన్ని వైర్లు, బాయిల కాడి పైపులు చాలా వరకు దెబ్బతిన్నాయి. మొత్తం రైతులు ఎంత ఉరకచ్చి కొట్టినా కూడా ఆగలేదు. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు వచ్చారు